బాలయ్య టార్గెట్గా వైసీపీ కొత్త రాజకీయం. 2019 ఎన్నికలో ఏపీలో విపక్ష టీడీపీకి పేడకల మిగిల్చాయి. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. రాయలసీమలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 3 MLAలు మాత్రమే గెలిచారు. పార్టీ అధినేత చంద్రబాబు, పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఉరవకొండలు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. ఈ ముగ్గురిలో ఇద్దరు యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకుంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత, కుప్పం టీడీపీ కంచుకోట కావడంతో ఆయనకు ఇబ్బంది లేదు. ఇక నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అక్కడ వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. ఇక పయ్యావుల పీఏపీ చైర్మన్ కావడంతో కేబినెట్ హోదా ఉంది. ఆయన కూడా అక్కడే నియోజకవర్గంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక మిగిలింది బాలకృష్ణ. హిందూపురంలో పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మాత్రం పీఏలతో పాలన నెట్టుకొచ్చేశారు. ఇక ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచిన బాలయ్య ఎన్నికల్లో మాత్రం ఏదోలా నెగ్గారు. పార్టీ పుట్టినప్పటి నుంచి హిందూపురంలో టీడీపీకి ఓటమే లేకపోవడంతో బాలయ్య విజయం సాధించారు. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాగా సన్నబడి కొత్త లుక్లో కనిపిస్తున్నాడు బాలయ్య. ఎంతో కష్టపడి తాము వరుసగా 2వసారి గెలిపిస్తే ఇప్పుడు తమ సమస్యలు పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడంటూ బాలయ్యపై హిందూపురంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇదే అవకాశాన్ని వైసీపీ వాడుకుంటోంది. ఎన్నికల్లో బాలయ్యపై ఓడిన మహమ్మద్ ఇక్బాల్కు జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. హిందూపురంలో ఇక్బాల్ అనధికారిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి చెందిన కంచుకోటలు వైసీపీ బద్దలు కొట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా హిందూపురంలో టీడీపీ ఓడలేదు. 2024లో బాలయ్య ఓటమే టార్గెట్గా వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. అయితే బాలయ్య మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు.